నంద్యాల ప్రైవేట్ హాస్పిటల్లో బాధితులకు వైద్యం అందక డాక్టర్ నిర్లక్ష్యంతో చనిపోయిందన్న విమర్శలు సరైనవి కావని వైద్యులు పేర్కొన్నారు. నంద్యాల పట్టణంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యం పొందుతున్న బాలింత మృతి చెందడం జిల్లా వ్యాప్తంగా సంచలనంగా మారింది. బాలింత బంధువులు వైద్యుల నిర్లక్ష్యంతో మృతి చెందినట్టుగా ఆందోళన చేపట్టారు. ఈ సంఘటనపై వైద్యులు మాట్లాడుతూ బాలింత మృతి చెందడానికి డాక్టర్ నిర్లక్ష్యం ఎక్కడా లేదని తెలిపారు. బాలింత తీవ్ర అనారోగ్య సమస్యతో ఆసుపత్రికి రావడం జరిగిందని అన్ని విషయాలు బంధువులకు తెలిపామన్నారు. బాలింత మృతిపై అవాస్తవాలు ప్రచారం చేయడం సరైంది కాదని ఆవేదన వ్యక్తం చేశారు. నేను నంద్యాల మెడికల్ సెంటర్ డాక్టర్ విజయబాబు ప్రైమరీ ఫిజిషియన్. సో మన హాస్పిటల్కి ఎస్థర్ అనే పేషెంట్ గర్భవతి. సో ఆయాసంతో మన హాస్పిటల్కి 21వ తేదీ రాత్రి వచ్చింది, 11 గంటలకు అందాజు 10 గంటలు వచ్చింది, ఆయాసంతో వచ్చింది. సో వచ్చినప్పుడు పేషెంట్ బాగా ఆయాస పడుతుండే. సో వాళ్ళు చెప్పిన హిస్టరీ ప్రకారం ఒక 2 రోజుల కిందట బయట ఎక్కడో గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే నడుము నొప్పి అని చెప్తే వాళ్ళు ఒక బ్లడ్ అంటే వితౌట్ ఎనీ స్క్రీనింగ్ ఎక్కించారని వాళ్ళు హిస్టరీ చెప్పారు అటెండర్స్. మా ప్రకారం బ్లడ్ రియాక్షన్ అని అడ్మిట్ చేసుకొని సో ఆయాస పడుతుంది, రెండు పక్కల నిమోనియా ఉండే, ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ ఉండే పేషెంట్ది. అడ్మిట్ చేసుకొని ఎమర్జెన్సీ వాళ్ళు అడ్మిట్ చేసి ఫస్ట్ అండ్ ఫస్ట్ కాంప్లికేషన్ బ్లడ్ రన్ రియాక్షన్ చెప్పేసి అడ్మిట్ చేస్తున్నాం. తర్వాత ఐసీ షిఫ్ట్ చేసాము. డాక్టర్ శ్రీధర్ సార్కి ఇన్ఛార్జ్ ఇచ్చాము పేషెంట్ని. సార్ చెప్తారు మీరు. డాక్టర్ శ్రీధర్ రెడ్డి, కన్సల్టెంట్ ఐసీయూ డాక్టర్. ఇక్కడ పేషెంట్ని మేము ఐసీయూలో తీసుకున్నప్పుడు పేషెంట్ కండిషన్ ఎలా ఉన్నిందంటే గాలి తీసుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నింది, వెంటిలేటర్ అవసరం పడుతుందేమో అనే పరిస్థితిలో ఉన్నింది. గర్భవతి, బిడ్డకు తల్లికి ఇద్దరికీ ప్రాణహాని ఉందన్న విషయం మేము బంధువులకి ఆప్తులకి అందరికీ ముందే హెచ్చరించి వాళ్ళ పరిస్థితి అవసరమైతే మీరు ఇంకొక సెంటర్కి వెళ్ళండి అనే ఆప్షన్ కూడా వాళ్ళకి ఇచ్చిన తర్వాతనే ఐసీయూలోకి తీసుకున్నాం. వాళ్ళు ఇంకొక చోటికి వెళ్ళలేని పరిస్థితుల్లో, ఇంకో మాకు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, వెళ్తే కూడా ఎలా ట్రీట్మెంట్ ఉంటుందో తెలియదు సార్, మీరు ఇక్కడే అన్నీ చేయండి అని వాళ్ళు ప్రాధాయపడిన తర్వాతనే మేము తీసుకున్నాం. వాళ్ళు ఒప్పుకున్నారు కూడా, అన్ని ఏం జరిగినా పర్లేదు, మేము మీతోటే ఉంటాము, మీరు పూర్తి వైద్యం అందించడానికి మీ ప్రయత్నం మీరు చేయండి అన్నప్పుడు మేము తీసుకున్నాం. అలాంటి పరిస్థితుల్లో ఉన్న పేషెంట్ 3 రోజుల తర్వాత కడుపులో బిడ్డను కోల్పోయింది. కారణం ఏమిటి అంటే బయట ఎక్కడో చేసుకున్న బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ వల్ల వచ్చిన రియాక్షన్, బాడీలో ఉన్న రియాక్షన్కి బాడీ రియాక్ట్ అయ్యి ఎక్కడ పడితే అక్కడ బ్లడ్ క్లాట్ అయిపోతూ, ఎక్కడ పడితే అక్కడ బ్లడ్ బ్లీడ్ అయిపోతూ ఉన్న దుస్థితిలో ఆ అమ్మాయి ఇక్కడికి వచ్చింది. అలాంటి పరిస్థితిలో కడుపులోని బిడ్డను 24వ తేదీన కోల్పోయింది. 25వ తేదీన బిడ్డను, చనిపోయిన బిడ్డను కూడా డెలివరీ చేసింది. అది నార్మల్ డెలివరీనే, సిజేరియన్ అయితే కాదు. రెండోది, డెలివరీ అయిపోయిన తర్వాత స్లైట్ ఇంప్రూవ్మెంట్ ఛాయలు కూడా చూపించింది, కానీ 26వ తేదీన 3 గంటల సమయంలో సడన్గా ఛాతీ నొప్పితోటి చాలా ఇబ్బంది పడుతూ 5 నిమిషాల వ్యవధిలోనే గుండె ఆగిపోయింది. బాగా మాట్లాడుతున్న వ్యక్తే, సడన్గా గుండె ఆగిపోయింది. ఇలాంటిది జరిగేది ఆ డిసీజ్లో కామన్ కూడా. ఆ విషయం వాళ్ళ ఫ్యామిలీకి కూడా ముందే హెచ్చరించాం, ఇలాంటి జరిగే అవకాశం ఉంటుంది, నేను ఎటువంటి గ్యారంటీ ఇప్పుడే ఇవ్వలేను అన్న విషయం కూడా చెప్పున్నాం. అంతా అయిన తర్వాత పేషెంట్ చనిపోయిన విషయం వాళ్ళకి అర్థమైన తర్వాత ఎవరో సంబంధం లేని వ్యక్తులు వాళ్ళ రిలేటివ్స్ని ప్రేరేపించి గొడవ చేసి చాలా పెద్ద రచ్చ చేసి ఏదో సాధించేద్దామన్నట్టుగా ఉన్న బిల్లును కూడా వేవ్ ఆఫ్ చేయడానికి మేము ముందే రెడీ అయిపోయినా కానీ వాళ్ళు బిల్లు కోసం అని చెప్పేసి గొడవ చేసి, ఇది మేము వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్న అనుమతి పత్రం, వచ్చినప్పుడు వెంటనే వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్న అనుమతి పత్రం, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఇవన్నీ జరిగే అవకాశం ఉంటుందని వాళ్ళ సొంతంగా సంతకం పెట్టినది. ఇది నేను సంతకం, డాక్టర్గా నేను సంతకం చేశాను, భర్త, అన్న, తర్వాత వాళ్ళ వదిన గారు, ఆమె కూడా సిస్టరే, వాళ్ళందరూ కలిసి సంతకం పెట్టింది. నేను చెప్పిందంతా చదివి తర్వాత సంతకం పెట్టింది. ఇన్ని జాగ్రత్తలు తీసుకొని ఈ పేషెంట్ కోసం ఇంత కష్టపడితే చివరికి డాక్టర్ల నిర్లక్ష్యము అని రాయడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఒప్పుకుంటాం, ఒక తల్లి చనిపోయింది, ఒక బిడ్డ చనిపోయింది, నేను వాళ్ళ బాధను నేను అర్థం చేసుకోగలను, కానీ సంబంధం లేని ఒక వ్యక్తి వచ్చి వీళ్ళని ప్రేరేపించి ఆ హాస్పిటల్కి, ఏదో మంచి చేయబోయిన హాస్పిటల్కి కూడా బురద జల్లడానికి ప్రయత్నం చేయడం అనేది మంచిది కాదు, సమాజానికి మంచిది కాదు. ఎంతోమంది గర్భిణీ స్త్రీలను ఇక్కడ అడ్మిట్ చేసుకోవడము, కాపాడడం కూడా జరిగింది. ఇదేం కొత్త కాదు, ఇది ఇట్లా గర్భిణీలు రావడము మొట్టమొదటి కేసేం కాదు. వాళ్ళు వచ్చారు, బ్రతికారు, వెళ్ళారు, చనిపోయిన మొట్టమొదటి కేసు. అయినా బాధతోనే ఉన్నాం, మాకు అంతే బాధగా ఉంది ఒక గర్భిణి కోల్పోయినామని. అయినా చేయగలిగింది ఏమీ లేదు. ఇలాంటివి హాస్పిటల్ పైన బురద జల్లడాలు ఇట్లాంటి కార్యక్రమాలు ఎక్కువైతే కనుక సమాజానికే నష్టం, హాస్పిటల్కి వచ్చే నష్టం ఏమి ఉండదు. ఇట్లాంటి కేసులు కాకపోతే వేరే మామూలు కేసులు తీసుకొని అయినా సరే హాస్పిటల్ నడుస్తాయి.
కాకపోతే సమాజం ఈ హాస్పిటల్ ఇక్కడ కేసులు తీసుకోకపోతే మళ్ళీ కర్నూలు వరకు పోవాలంటే దారిలోనే ఎంతో మంది చనిపోతారు మనం కష్టపడి డాక్టర్లను గుర్తించకపోయినా పర్లేదు అలాని తిట్టొద్దండి అది మా వినపం వచ్చేసరికి పేషెంట్ పరిస్థితి ఏంటంటే వాంతుల్లో రక్తం వస్తుంది మోషన్లో రక్తం వస్తుంది ఊపిరితిత్తుల్లో రెండు వైపులా నెమ్ము చేరుకొని ఆయాసంతో ఇబ్బంది పడుతున్నారు తీవ్ర రక్తహీనత ఉంది రక్తం పలచబడి ఎక్కువ చోట్ల బ్లీడింగ్ అనేది అవుతా ఉంది సో మనము చేసిన ప్రయత్నాలు ఏమంటే రక్తం పోయే కొద్దీ మనకి ఇంకా రక్తం తక్కువ అయిపోతుంది కాబట్టి రక్తం ఎక్కిచ్చాము ప్లేట్లెట్స్ అనేవి సపోర్ట్ చేశాము రక్తం పలచబడింది కాబట్టి మరి నార్మల్ స్థితికి రావడానికి దానికి సంబంధించిన ట్రాన్స్ఫ్యూజన్స్ అనేవి చేశాము ఎక్కువ యాంటీబయాటిక్స్ ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉంది యాంటీబయాటిక్స్ పెట్టాము సో వీటి పరంతో పాటు బిడ్డను కూడా చూసుకున్నాం కానీ వాళ్ళకి ముందు చెప్పగలిగింది ఏమంటే తల్లిని చూస్తాము అని చెప్పాము ఓకేనా సో బిడ్డ కూడా ప్రమాదం ఉందని చెప్పాము ఇదే తీవ్రత ఎక్కువడం వల్ల బిడ్డని కోల్పోయాం 24వ తారీఖు తరువాత కూడా బిడ్డని బయటకు తీయాలి బిడ్డ లోపల ఉంటే ఇంకా సమస్య ఎక్కువ అవుతుంది అనే ఉద్దేశంతో మనం మందులు పెట్టి బిడ్డని నార్మల్ డెలివరీ చేశాము తరువాత బ్లీడింగ్ అనేది కొంచెం తగ్గింది కానీ తల్లి పరిస్థితి ఆయాసం పరంగా ఉండింది అప్పటికి మనము ఊపిరితిత్తుల పరిస్థితి ఎట్లా ఉంది అనేది సిటీ స్కాన్ పరంగా చూసాము అందులో కూడా రెండు పక్కలా నీరు చేరుకొని నెమ్ము ఉంది అని మనకు వచ్చింది సో ఇంత తీవ్రత ఉన్నప్పుడు సడన్ కార్డియాక్ అరెస్ట్ అంటే గుండె అనేది సడన్గా ఆగిపోవడం అనేది మనకి ఎక్కువ వచ్చే కాంప్లికేషన్ అండి సో అది మనం ముందు మనకి హెచ్చరించి పెట్టున్నాము కానీ దురదృష్టవశాత్తు ఏమైందంటే మనం ఎంత ప్రయత్నించినా గుండెకి షాక్ అనేది ఇట్లా సిపిఆర్ అనేవి ఎన్ని ఇచ్చినా కూడా మనం తల్లిని వెనక్కి తీసుకొని రాలేకపోయాము అనే పేషెంట్ చాలా ప్రమాదకరమైన పరిస్థితిలో ఉండిందండి ఇక్కడికి వచ్చేటప్పటికి అంటే పేషెంట్కి ఉన్న కండిషన్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ తర్వాత ఆమె పోస్ట్ ట్రాన్స్ఫ్యూజన్ రియాక్షన్ వచ్చి ఆ రియాక్షన్ వల్ల డిసెమినేటెడ్ ఇంట్రావాస్కులర్ కొయాగ్యులేషన్ అంటాం అంటే బ్లడ్ అనేది మన బాడీలో ఎక్కడంటే అక్కడ క్లాట్ అయిపోతూ క్లాట్ అయిన బ్లడ్ మళ్ళీ కరిగిపోతూ ఉంటుంది అంటే బ్లీడింగ్ రూపంలో బ్లడ్ అంతా పోతూ ఉంటుంది వాళ్ళకి ఆమె మొట్టమొదట ప్రజెంట్ అయినది కూడా బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ తర్వాత మరుసటి రోజు బ్లడ్ వామిటింగ్స్ బ్లడ్ మోషన్స్తో వచ్చింది ఇక్కడికి వచ్చాక పేషెంట్కి ఆ కండిషన్ నుంచి బయటపడేదానికి మనము ప్లేట్లెట్స్ తర్వాత ఎఫ్ఎఫ్పిలని చాలా రక్తం ఎక్కించి ట్రాన్స్ఫ్యూజన్స్ చేసిన తర్వాత కూడా పేషెంట్ పరిస్థితిలో పెద్దగా మార్పు లేదు మనం ఎన్ని ఎక్కిస్తున్నా ఆమె బాడీలో అవన్నీ నిల్వలేదు ప్లేట్లెట్స్ పడిపోతూనే ఉన్నాయి తర్వాత ఈ రక్తం అనేది ఆమెకి బ్లీడింగ్ అనేది కంట్రోల్ అవ్వలేదు అంతటి ప్రమాదకరమైన పరిస్థితిలో పేషెంట్ ఉండి ఆమెకి కడుపులో బిడ్డ చనిపోయింది సో బిడ్డ చనిపోయినప్పుడు ఇంకొక అడిషనల్గా ఆమెకు రిస్క్ యాడ్ అవుతుందని మేమందరము చాలా రిస్క్ తీసుకొని ఆమె డెలివరీ అనేది చాలా ప్రమాదకరమైన పరిస్థితి ఆ పరిస్థితిలో కూడా అందరము రిస్క్ తీసుకొని ఆ పేషెంట్ గురించి వాళ్ళకి టైం టు టైం పేషెంట్ అటెండర్స్కి భర్తకి పేషెంట్ అన్నకి ఆమె కండిషన్ గురించి చెప్తూనే వచ్చాం చాలా ప్రమాదకరమైన పరిస్థితి ఆమెకి ఎన్ని ట్రాన్స్ఫ్యూషన్స్ ఇచ్చినా కూడా రక్తం నిలవట్లేదు ఇది ఇట్లాగే ప్రొలాంగ్ అయితే చనిపోయిన బిడ్డ అలా కడుపులో ఉండి ఈ కండిషన్ ఇట్లే ఉంటే ఇంకా తల్లికి ప్రమాదం అవుతుంది కాబట్టి మనం డెలివరీ చేయాల్సిన పరిస్థితి ఉంది దానికి కూడా వాళ్ళ అనుమతితో వాళ్ళ సమ్మతంతోనే వాళ్ళకి అన్ని ఆప్షన్స్ ఇచ్చి ఇంకా ఎక్కడికైనా హయ్యర్ సెంటర్కి అంటే కర్నూలు కానీ హైదరాబాద్ కానీ ఎక్కడికైనా మీరు తీసుకెళ్ళగలిగితే తీసుకెళ్ళండి అనే పరిస్థితి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళు ఒప్పుకున్న తర్వాతనే మనం ప్రొసీడ్ అయ్యామండి డెలివరీ చేయడానికి కూడా ఆ డెలివరీ కూడా చాలా జాగ్రత్తగా మేము చేసాము విత్ ఆల్ ప్రికాషన్స్ అంటే ఆమెకి బ్లీడింగ్ ఆగకుండా వెళ్తే ఎలా కంట్రోల్ చేయాలి అనే దాని గురించి మొత్తం డాక్టర్స్ టీమ్ అంతా రెడీగా ఉంది దాన్ని ఎట్లా ట్యాకిల్ చేయాలి అని ఎంతో జాగ్రత్త తీసుకొని ఆమెకు డెలివరీ చేసాము డెలివరీ బాగానే జరిగింది కానీ ఆమె పరిస్థితి ఆ డిసెమినేటెడ్ ఇంట్రావాస్కులర్ కొయాగ్యులేషన్ అనేది చాలా ప్రమాదకరమైన పరిస్థితి దాని నుంచి బయటపడడం అనేది ఆమె బాడీలోనే మార్పు రావాలి అది రియాక్షన్ అనేది బాడీ నుంచి రావాలి మనం బయట నుండి సపోర్ట్ చేస్తున్నా కూడా ఆమె కోఆపరేట్ చేయలేదు ఆమె బాడీ కోఆపరేట్ చేయలేదు దాంతో ఎక్కడంటే అక్కడ రక్తం గడ్డలు కట్టడము తర్వాత ఆ గడ్డ కట్టిన రక్తం వల్ల ఆమెకి సడన్ కార్డియాక్ అరెస్ట్ రావడము సో ఇట్లా జరిగి ఆమె అనుకోకుండా దురదృష్టవశాత్తు చనిపోవడం జరిగింది అంతేగాని డాక్టర్ల నిర్లక్ష్యం కానీ హాస్పిటల్ డబ్బుల గురించి పేషెంట్కి ట్రీట్మెంట్ సరిగా అందలేదు ఇవన్నీ చాలా అవాస్తవంగా మాట్లాడుతున్నారు పేషెంట్ తరపు బంధువులు వీళ్ళంతా అంతా జరిగిన తర్వాత సో అలాంటివి జరిగితే ముందు ముందు మేము ఏదైనా ఇట్లాంటి రిస్క్ పేషెంట్లు సీరియస్గా ఉన్న పేషెంట్లు తీసుకునే పరిస్థితి అనేది ఉండదు దానివల్ల సమాజానికి చాలా నష్టం అవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నంద్యాల న్యూస్ 9
లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట